ఇట్లాగా ఒక్కొక్కళ్ళే, కాపులకి సదుపాయం, కులం అన్నటువంటి దాన్ని ఒక బేస్ చేసుకుంటున్నాడు. ఈయన దగ్గర ఉన్న ఒకే ఒక లోపం, ప్రధానమైన లోపం అలా ఏంటంటే, ఇవన్నీ చేసేస్తున్నాను కాబట్టి నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు. కానీ ల్యాండ్ ఆర్డర్ కూడా పబ్లిక్ అక్కడక్కడ యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ వచ్చాడంటే ల్యాండ్ ఆర్డర్, లేదా ఇంకో చోట ఇంకో చోట ల్యాండ్ ఆర్డర్. ఆ ల్యాండ్ ఆర్డర్ ఆస్పెక్ట్లో ఒక్కటే ఇక్కడ ఫెయిల్ అంటే, ఏమి రోడ్ల మీద ఏమి కొట్టేసుకుంటున్నారని కాదు. ఇప్పుడు ఎవరి మీద దాడి జరిగింది, పోలీసులు అతి ప్రవర్తన అప్పుడు బయటకు, ఇప్పుడు ఎక్కడ ఎందుకు వాళ్ళ కార్యకర్తలనే కొట్టినాయి, లేదా రవి వెంకటేశ్వర ఇట్లాంటప్పుడు హుందాతనంగా ప్రవర్తించాల్సింది పోయి మొరటగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఒకటే లోపం ఉంది, లేదు ఎవరో ఒక అమ్మాయి నిన్న ఒకటి సూసైడ్ చేసుకున్నారు, ముందు కంప్లైంట్ చెప్పారు, అయినా కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటి వాటిట్లలో ఫెయిల్యూరే. బట్ అది ఎంతవరకు అంటే, వాటిట్లలో యోగి ఆదిత్యనాథ్ హీరో అయ్యాడు అవతల వాళ్ళని కార్నర్ చేయడం, రౌడీజం చేసేవాడిని. ఇక్కడ రౌడీజం చేసేటువంటి వాళ్ళని వదిలేస్తున్నారు. అక్కడ కూడా కొన్ని ఉన్నాయని లెక్కేసుకుని ఉండొచ్చు, లఖీంపూర్ దాన్ని అట్లాంటి. బట్ ఇక్కడ మేజర్ ఎక్కువ అవుతున్నాయి, అదొకటి ప్రాబ్లం ఉంది. ఈ కులాల ఈక్వేషన్స్ పర్ఫెక్ట్గా లెక్కలేసుకుంటాడు ఈయన. ఈయన ఆ ఫార్ములాని, ఆ సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇంకోటి తెలుగుదేశం లోపాన్ని ఈయనకి ఎన్కాష్ చేసుకున్నాడు. తెలుగుదేశం లోపం ఏంటంటే, సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు చూపెడుతూ తమ వాళ్ళని ఎక్కువ హైలైట్ చేస్తుంది, తమ సామాజిక వర్గాన్ని కానీ అట్లాగే. ఇక్కడ ఈయన ఏం చేస్తాడు, రెడ్డి సామాజిక వర్గానికి అట్లా ఇవ్వట్లా పెద్దపేట, అంటే పవర్లో డైరెక్ట్ పవర్ సోర్స్లో ఇవ్వట్లా, అనధికారికంగా వాళ్లే లీడ్ చేస్తున్నారు. మళ్ళీ అందులో కాదనడానికి ఏం లేదు, హోంమంత్రి పేర్కొంది బట్ అక్కడే ఉంది. ఇట్లాగా జనాలకు అది కాదు కదా పదవి ఇవ్వడం అన్నటువంటిది కదా, అట్లాగా చేసుకొస్తున్నాడు. అది ప్రస్తుతం జరుగుతున్న ఫార్మెట్, అందులో భాగంగా నడుస్తున్నటువంటిదే ఈయన ప్రయత్నం. ఇది ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడానికి ఓకే, ఈ రూల్స్ కొన్ని ఉన్న రూల్స్ తీసుకొచ్చినా, లేదంటే రూల్స్ ని స్ట్రిక్ట్ గా అమలు చేయాలనుకున్నా, ప్రతిపక్ష సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం కాదా, అది సింపతిగా మారే అవకాశం ఉండదా రేపు? ఎందుకంటే అయ్యో పాపం వీళ్ళు పట్టుకెళ్ళలేదా ఫోన్లు, పట్టుకెళ్తేనే నేరం, అంటే గతంలో వీళ్ళు పోడియం దగ్గరికి వెళ్ళి నిరసనలు చేయలేదా, వీళ్ళు ఫ్లెకార్డులు పట్టుకోలేదా, ఇదంతా రాదా? వీళ్ళ కూడా నిషేధమే, అదే వీళ్ళు తీశారు, ఇప్పుడు వాళ్ళ మీద నిషేధం, వాళ్ళు తీస్తారు. వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటది, కాకపోతే దాన్ని ఒక్కటే ప్రాతిపదికగా ఓట్లు రావు కదా, రావు ఎంతో కొంత ఎఫెక్ట్. వ్యతిరేకత అయితే ఉంటది. ఇప్పుడు యాంటీ వైసీపీ అందరికి కూడా ఖచ్చితంగా చిరాకే, ప్రో టీడీ ప్రో వైసీపీ వాళ్ళకేమో బలే దొక్కుతున్నారు అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా ఏంటి, అది కనిపించకుండా చేస్తున్నారు కాబట్టినే వీళ్ళు తీస్తున్నారు సెల్ ఫోన్లు. అదే కదా, అవును, అక్కడ ప్రవర్తన కూడా చూస్తారు పబ్లిక్. వీళ్ళు నిరసన చేయొచ్చు, ఆ నిరసనతో ఇక అసలు ఏమీ జరగనీయకుండా ఉండటాన్ని పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేయరు. రెండోది ఏంటంటే, ఆ మొహాల కాగితాలు వేయడం తప్పు, గవర్నర్ కైనా స్పీకర్ కైనా, అది వీళ్ళ అహంకారం కింద కనబడుతుంది. అవును, అది ధర్నా చేయడాన్ని తప్పేం లేదు, ధర్నా చేయడం వాళ్ళు చేసేది అది తప్పలేదు, దానికి వీళ్ళ రూల్స్ ఇవన్నీ కామన్ గా పెట్టుకుంటారు, మళ్ళీ రొటీన్ గా నడిచిపోతుంది.